వచ్చే ఎన్నికల్లో కొత్త జనరేషన్ లీడర్స్ ని ఎంకరేజ్ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని టికెట్ల కేటాయింపుల్లోనూ అమలు చేసింది తెలుగుదేశం అధిష్టానం. ఇందులో భాగంగానే చాలా మంది కొత్తవారు ఈసారి ఛాన్స్ దక్కించుకున్నారు. ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే 5 యంగ్స్టర్స్ కి అవకాశం కల్పించారు. ఇక ఆ నియోజకవర్గానికి అతనే హై క్వాలిఫికేషన్ ఉన్న ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్ ని ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిచయం చేశారు. తండ్రి లాంటి తన మామగారి బాటలో రాజకీయం చేస్తానంటున్న ఆ యంగ్ డైనమిక్ లీడర్ ప్రశాంతతకు మారు పేరైన ఆ నియోజకవర్గానికి పవర్ఫుల్ లీడర్ అవుతారా, ఎమ్మెల్యేగా గెలిచి శభాష్ అనిపించుకుంటారా? టేక్ ఎ లుక్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం అంటేనే ప్రశాంతతకు నిలువెత్తు నిదర్శనం. భక్తి అయినా రాజకీయాలైనా అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకు కారణం కూడా స్థానిక ప్రజాప్రతినిధులు ఆ తరహా వివాదరహితులు కావడమే. బెస్ట్ ఎగ్జాంపుల్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. గతంలో నల్లమాడ, ప్రస్తుతం పుట్టపర్తి నియోజకవర్గాల నుంచి అనేక పర్యాయాలుగా ప్రజాప్రతినిధిగా ఎన్నికై మంత్రిగా, ప్రభుత్వ విప్గా, ఎమ్మెల్సీగా పదవులు చేశారు. పుట్టపర్తి నియోజకవర్గం అంటేనే పల్లె రఘునాథ్ రెడ్డి కుటుంబం అనే విధంగా తన సేవలందించారు. మారిన రాష్ట్ర రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి యువ తరంగాల్లాంటి నాయకత్వం పార్టీకి, రాష్ట్రానికి అవసరమని భావించారు. యంగ్ లీడర్స్ కి 2024 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే పుట్టపర్తి టీడీపీ అభ్యర్థిగా పల్లె సింధూరారెడ్డి తెరపైకి వచ్చారు. పల్లె సింధూరారెడ్డి ఉన్నత విద్యావంతురాలు, ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్. తన తాత దగ్గర నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అది. ఆమె తండ్రి ఒక మాజీ డీజీపీ. ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన పల్లె సింధూరారెడ్డి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలయ్యాక విద్యాసంస్థల బాధ్యతలు చేపట్టి అంచెలంచెలుగా ఎదిగారు. ఇక పల్లె కుటుంబం నుంచి రాజకీయ వారసులరిగా ప్రత్యక్ష ఎన్నికల్లో సైతం అరంగేట్రం చేసి వచ్చే ఎన్నికల్లో పుట్టపర్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పల్లె సింధూరారెడ్డి పుట్టపర్తి నియోజకవర్గానికి కొత్తేమీ కాదు. గతంలో 2014-2019 ఎన్నికల్లో పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు మామకు సపోర్టుగా నియోజకవర్గ వ్యాప్తంగా పల్లె పల్లెల్లోనూ ప్రతి గడపకి వెళ్లి ప్రచారం చేశారు. దాంతో నియోజకవర్గ రాజకీయ స్వరూపంపైన, ప్రజల సమస్యలపైన ఇప్పటికే ఆమెకు మంచి అవగాహన అయితే ఉంది. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తున్నందున తనదైన మార్పు ఉండే విధంగా పక్కా ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్తున్నారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సహకారంతో, చంద్రబాబు ఆశీస్సులతో పుట్టపర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేసి చూపిస్తామంటున్నారు పల్లె సింధూరారెడ్డి. ముందుగా నియోజకవర్గంలో ఉన్న చెరువులకి హంద్రీనీవా జలాలు తీసుకురావడం, తాగు సాగునీరు అందించడమే తన ఫస్ట్ ప్రయారిటీగా ప్రకటించారు. పుట్టపర్తి జిల్లా కేంద్రంగా పరిశ్రమలు తీసుకొచ్చి యువతికి ఉపాధి కల్పించడం తన అజెండా అని చెప్తున్నారు. టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలతో పాటు మేనిఫెస్టోలో ఉన్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకి అందే విధంగా పనిచేస్తానని హామీ ఇస్తున్నారు పల్లె సింధూరారెడ్డి. పుట్టపర్తి నియోజకవర్గాన్ని ప్రపంచ పటంలో నిలిపే విధంగా తన వంతు కృషి చేయడంలో తన మామ పల్లె రఘునాథ్ రెడ్డికి ఏ రకంగానూ తీసుకోకుండా పేరు నిలబెట్టుకుంటానని చెప్తూ వాటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత మొదటిసారి నియోజకవర్గం పర్యటనకు వచ్చిన పల్లె సింధూరారెడ్డికి ప్రజల్లో మంచి స్పందన కల్పించింది. తెలుగు తమ్ముళ్లు గజమాల వేసి స్వాగతం పలుగ్గా టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీతో ఆమె ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పల్లె సింధూరారెడ్డి ఎంట్రీ దద్దరిల్లిపోయిందంటూ తమ్ముళ్లు కూడా దిల్ ఖుష్ అవుతున్నారు. ప్రతిరోజు 10-6 నాన్ స్టాప్ ప్రచారంలో ఉంటూ తమ్ముళ్లలో ఫుల్ జోష్ నింపుతున్నారు. ఎంట్రీతోనే యంగ్ అండ్ డైనమిక్ ప్లేడర్ అనిపించుకున్న పల్లె సింధూర మరో 40-50 రోజుల పాటు ఇదే రకంగా పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం హోరెత్తిస్తే గెలుపు ఖాయమనే లెక్కల్లో ఉన్నారు తెలుగు తమ్ముళ్లు.